అత్యధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్ర రావు గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది హీరోలకు ఎన్నో మరపురాని సినిమాలు అందించారు. ఆయన గతంలో ఈటీవీలో సౌందర్య లహరి అనే ప్రోగ్రాం చేశారు. అందులో తన చిత్రాల గురించి, తన హీరోల గురించి నేటి తరం దర్శకులకు, నటీనటులకు వివరించారు. ఆ ప్రోగ్రాం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు సై సై సయ్యారే అంటూ తన చిత్రాలలో పాటల గురించి చెప్పడానికి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. కానీ ఇందులో బుల్లితెర నటి నటులు ఆ పాటలకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అసలే రాఘవేంద్రరావు గారి పాటలలో గ్లామర్ ఎక్కువ. దానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈ ప్రోగ్రామ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. నిన్న జరిగిన ఈ షోలో ఒక జంట రొమాన్స్ మితిమీరిపోయింది. టవల్ కట్టుకుని డాన్స్ చేయడం చూసే ప్రేక్షకులకే కాదు, అక్కడికి వచ్చిన హీరోయిన్ కి, దర్శకుడికి ఆశ్చర్యానికి గురి చేసింది. రాఘవేంద్ర రావు గారి ప్రోగ్రామ్ అని ఈ ప్రోగ్రామ్ ను చాలా మంది చూస్తున్నారు. ఇలా రొమాన్స్ డోసు ఎక్కువ కావడం వల్ల కుటుంబం అంతా కలిసి చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా ఆ షో నిర్వాహకులు దీనిపై దృష్టి సారిస్తే మంచిది అని ప్రేక్షకులు అంటున్నారు.